కుమటాలు కుమటాడు ప్రేమం, అప్పడం గుండెలు పత్రం ప్రేమం, ప్రేమ ప్రేమం. హాయ్, ఎవరు నువ్వు? సుమో. సైకిల్ మీద వచ్చి సుమో అంటేమిటి? లూసు. నా పేరు సుమో అని చెప్పానమ్మా. మై నేమ్ ఇస్ బెన్స్. కాస్ట్లీ వెహికల్. ఐ లైక్ యు. హేయ్, మెయింటెనెన్స్ ఎక్కువ. బండి తోలడానికి స్మూత్ గా ఉంటుంది కదా. మైలేజ్ ఇవ్వదు కదా. టీనేజ్ ఫిగర్ కదా నువ్వు. ఓకే ఓకే. ఒక్కసారి బండి తొలితే 10,000 రూపీస్ అవుతుంది. అన్నా, ఇది సొంత బండి కాదు, ట్యాక్స్ ఎలా ఉంది? ఇది ఆల్ ఇండియా అపార్ట్మెంట్ అన్నా. అన్నా, అక్కడ లంగా ఉండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది. జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస, జీయంగారి ఇంటి సొగస. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్? నేను నిన్ను ఎలా నమ్మడు? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. కుమారి నా ప్రేమ భక్తి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగు సున్నది కుమారి. నేనే సుమోని. సుమోని పేరు పెట్టుకుని సఫారీని కుదుతావా? వెళ్ళి లారీని కుదరా. లారీనా? ఆ నువ్వు మన లవ్ వర్కౌట్ ఫిగర్ అక్కడ ఉంది, అది చూడు. మండపేట మాలాశ్రీ. మాలాశ్రీ బాయా వినరు వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి, యూ డోంట్ గెట్ డౌన్, షీ విల్ డై, షీ విల్ డై. ఏం చేస్తావు? చెయ్యరా అన్నది ఈడు. నేను బండిది ఎలా? ఏమనుకున్నావు? పులి బిడ్డ, పులి బిడ్డ. మనం పులి మీ ఇంటికి వచ్చిందా? మీ అమ్మ ఇంటికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే తీయాలి. చదువుకున్నాడు కూడా దగ్గర అర్థం కలగ నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి. కొడితే కానీ తీయలేదు, 2 గంటలు టైం వేస్ట్ అయింది కదా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ. లాభం లేదు, షీ విల్ డై, నాకు తెలుసు కదా. తీరను? తీస్తారు. తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతలో 100 వెహికల్స్, యువతలో 100 వెహికల్స్. నో వే. మీనాక్షి నువ్వు దిగొద్దు, షీ విల్ డై. హలో హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లాడు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాటండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాటలు మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది జఫానా జఫడా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. తిట్టొద్దా? తిట్టొద్దు. గట్టి కొట్టాడు. అమ్మా, ఇలా కొట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదే కాశ్మీర్ బొంతమ్మ, ఇది 350. అబ్బో, చాలా ఎక్కువే. 150కి ఇస్తావా? ఏటమ్మా, 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటే వస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను. ఇచ్చేయి. పొద్దున్నే బోనీ బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా, ఇలా పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగ ఇదేటమ్మా, ఇంత పరువుగా ఉంది. పాత బొంత కదా, బాగా దూరు పట్టించినట్టుగా ఉంది. అమ్మా, ఇది కూడా మీ బొంత. ఆయన మెచ్చుకుంటాడు. ఏమండి ఏమండి,
ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదని నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త ఏంటి చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్ బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? ఎప్పుడు బొంతలో ఎట్టెళ్ళాడు చెప్పవే. అటు ఇటు వెళ్ళాడు. అమ్మ ఇలా బొంతలమ్మే ఎదవాడని కనపడ్డాడు. రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి? దేనికి? కంసాలికి. 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే? మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే, బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1,00,000, 2,00,000, 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే నీకు తెలియకుండా. రావద్దా యారా, భయం వేస్తుందా? ఒరా మా బాధోరు అనుకున్నాం, దుబాయ్నే గడగడలాడించిన అండర్వేర్ డాన్ అండర్వేర్ కాదురా, అండర్ వరల్డ్. వాడి వల్ల కాదు, మనమే ఇండియాకెళ్ళాం. రాయ్, అరేంజ్మెంట్స్ చెయ్యి. అలాగే బా. తీసుకోండి, నా లైఫ్ కు మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? ఏం సార్ ఆలోచిస్తారు? హారతి తీసుకోండి సార్, తీసుకోండి. వీడింట్లో అన్నమయ్య, వీధిలో వీరప్పన్, ఏ నటిస్తున్నారా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నది లేడీ డాన్న, ఎంత మోసం జరిగిందిరా? అయినా నిన్నే ఎందుకు చేసుకుందంట? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తన అవసరం కోసం నేను పెళ్లి చేసుకుందేమో. అంటే అవసరం తీరిగా చంపేస్తావా? చంపేస్తుంది. ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది. నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోతాంట్రా. నా పెళ్ళం గురించి మా నాన్నకు తెలిస్తే ఆయనకు స్పాట్లో నా హార్ట్లోకి వచ్చేస్తాను. వాళ్ళకి విషయం చెప్పకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి నేను ఎక్కడో చోట తలదాచుకుంటాను. మరి బాడీ ఎక్కడ దాస్తావు? ఫుల్ జోక్ లేకు, పెళ్ళంటే 100 ఇయర్స్ మంట అంటారు. నాదేంట్రా 100 డిగ్రీస్ మంటల తయారైంది. ఏమైందిరా? పంచరేంద్రా, పెళ్లి చేసుకుని సుడిగాడినయ్యాని అనుకున్నాను, సుడిగాడి తప్పింది. సార్, కార్ టైర్ పంచర్ అయిందండి. సారీ తమ్ముడు, నాకు పంచర్ వేయటం రాదు. పంచర్ ఎక్కలేదు సార్, లిఫ్ట్ ఇస్తే చాలు. ఓ అయితే రే రా. అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పాం కదా సార్, కార్ టైర్ పంచర్ అయిందని. నేను అడిగేది అది కాదు. మరి మా చెల్లితో ఎంగేజ్? అడ్డంగా నరికితేనే చేస్తాడా? ఏ నిలువునా నరికితే చావడా? అరిచి డైలాగ్ చెప్పినంత మాత్రం చావడరా, కాస్త నేర్చుకోండి. నా చెల్లితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు పారిపోయావు? ఆ రోజు జరిగిన గొడవ చూసిన భయం వేసింది సార్. నువ్వు బయటికి వెళ్ళు, భయపడి పారిపోయానంటావు. అవును సార్. మా చెల్లిని పెళ్లి చేసుకో. రే, నీకు పెళ్లి అయిపోయిందన్న విషయం చెప్పేద్దామా? అలా చెప్తే మన మ్యాటర్ మ్యాగీ నూడిల్స్ అయిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓకే సార్, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. చూస్తాడు, కొంచెం వాల్యూమ్ తగ్గించరా. ఇలా కావాలి, బీపీలు పెంచుకోకండి రా. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. మా డాడీకి ఆవేశం ఎక్కువ, మాట్లాడడం కంటే మర్డర్ చేయడం చాలా తేలిక అనుకుంటాడు. అందుకని ఓ ప్లాన్ చెప్తాను, మీ ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లో దాక్కోండి. డాడీ వచ్చాక అతను కూల్ చేసి మిమ్మల్ని బయటికి పిలుస్తాను. కిటికీగానే బయటికి రావాలి. వెళ్ళండి. ఏం దొరికితే చంపేస్తావా? మనకు జోగులాంబ పెళ్లి ముఖ్యం, వాడిని చంపడం కాదు. నువ్వు ఊరికే ఆవేశపడకు, ఇన్నాళ్ళు ఆవేశపడి వెతికావు. వాడు దొరికాడా? ఇప్పుడు దొరికాడు. సర్లేరా, హలుడారా. అతను భయపడుతున్నాడు, అందుకే రూమ్ లో దాక్కోమన్నాను. నువ్వు వచ్చాక నిన్ను కూల్ చేసి పిలుద్దామని. సర్లే సర్లే సర్లే, కూలైనా కూలైనా ఇంకా అడుగుడు చెప్పు. చిటికేస్తే వస్తాడు. అయితే నాకే ఇద్దాలే, ఆయనకే వినొచ్చాది.
మళ్ళా ఏయ్ మరి గిన్నరాలేదేవోరా మళ్ళా రప్ప 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 నాలుగేయ్ చిలకమ్మ చిటికయ్యంగా నువ్వు బయటికి రారా అమ్మ దొంగ యాడ్రా కూల్ చేస్తానని ఫూల్ చేస్తానని ఫ్యాక్షనిస్టులకి ఫ్యాషన్ ఎత్తానని నీ శాతగారి తనంతో చేతికి దిక్కిలోని ఇచ్చిపెట్టినా ఇంతకీ యాడ్రా మేడం మీ బుక్ తీసుకోండి మేడం సార్ బుక్ పడి పని తీసుకోండి సార్ పుస్తకం దిగండి అమ్ముని బోలా కితాబ్ ఉఠావో మేడం 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 పుస్తకం పట్టినవో మేడం పుస్తకం పట్టినవో మేడం పుస్తకం పట్టినవో ఎగబడి 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 చూస్తారా నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా అక్కడ చూస్తారా కితాబ్ ఉఠావో తుడిచివో తుడిచివో నవ్వుతో నవ్వుతో అటెన్షన్ వాళ్ళకి మర్చిపోస్ చేయండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వీలైతే సాయంత్రం వస్తాను ఇట్లాగా చేస్తుండండి